नागार्जुन हाईस्कूल इरव ऐदव वार्षिकोत्सव दिनोत्सव सदर्भंग प्रति संवस स्कूल याजमा राघवय मास्टर गर्पटी कार्यक्रम की इधी नैन रावटमे आरो सारी अलागे कार्यक्रम इंत दिग्विजय को याजमा राघवय गार प्रत्येक धन्यवाद अलागे वेदिक नलकरी मादल रमेश गारी माजी सर्पंच वेंकटेश्वर राव गारी మిగిలిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు చాలా చక్కగా పిల్లలు ఎంతో ఆనందంగా ఎందుకంటే నేను నాగార్జున హైస్కూల్ మాస్టర్ గారు ఎప్పుడు ఇన్వైట్ చేసినా కూడా ప్రత్యేకంగా ఎంత బిజీగా ఉన్నా కూడా టైం షెడ్యూల్ చూసుకొని వస్తాను ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు చేసేటువంటి గేమ్స్ గానిండి వీళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా చాలా ఆనందాన్ని ఇస్తా ఉంటది గతంలో 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కూడా ప్రతిది కూడా మెమరీలో పిల్లలు వాళ్ళు ప్రతిభను చూపించే విధంగా ఎన్ని స్కూల్స్ కు వెళ్ళినా కూడా ఇక్కడ నాగార్జున హైస్కూల్ కు వచ్చినటువంటి ఆనందమే వేరుగా ఉంటది ఎందుకంటే ఎన్నో రకాలుగా ఈ రోజుల్లో పోటీ తత్వం ఎక్కువగా ఉంది ఆ పోటీ తత్వాన్ని దీటుగా ఎదుర్కొంటూ మంగళగిరి నియోజకవర్గంలోనే పెద్దవర్లపూడి నాగార్జున హైస్కూల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అనుగుర్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత పేరును తీసుకురావాలంటే ముందు ఉపాధ్యాయులు టీచర్స్ కోఆర్డినేషన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని చక్కగా చూసుకుంటూ వాళ్ళకి విద్యాబోధన నేర్పుతూ ఐకమత్యంతో కొనసాగటం కొనసాగుతూ ఇప్పటివరకూ తీసుకొచ్చినటువంటి ఈ పేరుని ఇలాగే కొనసాగించాలంటే మన స్టూడెంట్స్ ఈ రోజున విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం టీచర్స్ చెప్పేటువంటి ప్రతిది కూడా బోధించే తత్వాన్ని అలవాటు చేసుకునే విధానాన్ని అలాగే క్రమశిక్షణ సాంప్రదాయాలన్నిటిని కూడా టీచర్స్ ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా అనుగుణంగా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరు దాన్ని అనుసరించే విధంగా తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మనం చెప్పేదానికన్నా కూడా పిల్లలే మనకి ఎక్కువగా చెప్తా ఉన్నారు ఇప్పుడు నాలెడ్జ్ అలా ఉంటుంది ప్రతిది కూడా ఏ చూసినా గతంలో తల్లిదండ్రులు ఏదన్నా అడిగితే పిల్లలు ఆలోచించుకొని చెప్పేవాళ్ళు ఈ రోజంతా కూడా ఫోనుల్లో కానిండి గూగుల్ ఏ సెర్చ్ చేసినా కూడా ప్రతిది కూడా మనకు అందుబాటులో ఉంటుంది అలా కానిండి ఏ నాలెడ్జ్ అయినా కూడా పిల్లల్లో కూడా ఆ నాలెడ్జ్ పెంపొందించుకునే విధంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం దాన్ని చెడుగా కాకుండా మంచిగా ఉపయోగించుకునే విధంగా తల్లిదండ్రులు మోటివ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో అనేక రకాలుగా టీవీ మాధ్యమాలు గానిండి మీడియా ద్వారా చెడు ఎక్కువ ప్రభావితం అవుతుంది దాన్ని దరి చేర్నీయకుండా తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తా ఉండి వాళ్ళకి ఇటు స్కూల్స్ లో మంచి చెప్తా ఉంటారు కానీ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళని గమనిస్తా వాళ్ళు ఏమేమి చూస్తున్నారు ఏమ నేర్చుకుంటున్నారు అనేది గమనించి మన తల్లిదండ్రులు టీచర్స్ చెప్పేదే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా మంచి సందేశాన్ని మనం క్రమశిక్షణ ఇవ్వగలిగితే రేపు రాబోయే తరాల్లో భావి పౌరులుగా తీర్చిదిద్దుతారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ ఐ యామ్ నాట్ ఎ గుడ్ ఆరేటర్ మా చిన్నతనంలో నా తల్లిదండ్రులు చెప్పింది ఒక విషయం ఏంటంటే ఎవరికన్నా ఆకలి ఉంటే ఒకరోజు భోజనం పెడితే ఆ ఒక్కరోజే కడుపు నిండుతుంది అదే చదువు చెబితే జీవితాంతం కడుపు నిండుతుంది ఆ విషయంలో రాఘవయ్య గారు ఈ విధంగా ఈ స్కూల్ పెట్టి ఈ విధంగా డెవలప్ చేసి ఈ 25వ సంవత్సరం ఈ సిల్వర్ జూబ్లీకి ఇంతమంది రావటం గడిచిన మొన్నటి నుంచి రేపటి వరకు ఇది చాలా గర్వించదగిన విషయం ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రాఘవయ్య గారు నిండుకొండ లాంటి వాడు నాకు తెలిసిన ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఓనర్స్ ఏ విధంగా అటాచ్మెంట్ కోసం వెళ్తారో నాకు తెలుసు నాకు తెలిసి రాఘవయ్య గారు ఎప్పుడు పేపర్లు అటాచ్మెంట్ ఇచ్చింది కూడా నాకు తెలియదు ఈ స్కూల్ గురించి ఆయనే కాదు ఆయన ఎంటైర్ ఫ్యామిలీ ఆయన భార్య ఆయన కొడుకు ఆయన కోడలు
అందరూ కూడా ఈ స్కూల్ కోసం ఎంతో డెడికేటెడ్గా ఈ విధంగా రన్ చేస్తున్నారంటే అది ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఇంతమంది పేరెంట్స్ వచ్చారు అంటే మూడో రోజు నేను పొద్దున 11 గంటలకు వచ్చాను, 11 గంటల నుంచి చూస్తూనే ఉన్నాను. ఇంతమంది పేరెంట్స్ వచ్చి ఇంత పేషెన్స్ ఉండి చూస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి స్కూల్ మీద ఉన్న అభిమానం, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివిస్తున్న అభిమానం ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా కోసం మీరు ఇన్ని గంటలు మాలో గడిపి మా పిల్లల్ని బ్లెస్ చేసినందుకు, అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే ఓకే. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న డైరెక్టర్ శ్రీ రాఘవ గారు, అలానే మిత్రులు బాపయ్య గారు, మిగిలిన పెద్దలకు, అలానే ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ముందుగా శుభాభినందనలు. ఇంత మంచి స్కూల్లో మీరు చేర్చడం మీ పిల్లలకి ఇచ్చినటువంటి మొట్టమొదటి గిఫ్ట్ అది. ఎందుకంటే ఈ ఏరియాల్లో, రాజధాని ప్రాంతం అంటే మనం, ఇంత పెద్ద స్కూలు విలువలతో కూడినటువంటి, ప్లీజ్ కీప్ సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్, విలువైనటువంటి విలువలు, మానవతా విలువలు కానివ్వండి, స్కిల్స్, చదువుకునే విలువలు కానివ్వండి, అలానే ఇందాక వారు అన్నారు 10th క్లాస్ టాపర్స్తో కేవలం 4 రోజుల్లోనే ఇంతమంది దాండే లాంటి కార్యక్రమాన్ని నేర్పించడం, ఇవన్నీ కూడా ఆషామాషి చిన్న చిన్న విషయాలు కావు. ఎందుకంటే క్విక్ లెర్నర్స్, ఐక్యూ హై ఐక్యూ ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా సాధ్యమవుతుంది. ఇదంతా కూడా నేను ఈ స్కూల్లో ఇందాక నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్ మీకు చాలా తక్కువ అన్న, కేవలం 4 రోజులే, ఈ 4 రోజుల్లోనే ఇంత పర్ఫెక్షన్, ఆల్మోస్ట్ నియరెస్ట్ 90% పర్ఫెక్షన్ సాధించారంటే మీ టీచర్స్ని అభినందనీయులే. అలానే మీకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరైతే మీకు బోధించారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నిజానికి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చిన్న కుళ్ళు వస్తుంది, అసూయగా కూడా ఉంది. ఎందుకంటే మా బాల్యాన్ని మిస్ అయ్యాం, మేము మిస్ అవుతున్నాం కూడా. కానీ ఇంత అల్లరి, అల్లరిలో కూడా చాలా ఆనందకరమైనటువంటి అల్లరి, ఎక్కడ విసుగు చెందించే అల్లరి కాదు. ఈ చక్కటి వాతావరణంలో నాకు అవకాశం కల్పించిన రాఘవ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చాలా అదృష్టవంతులు మీ పిల్లలంతను. ఎందుకంటే భారతదేశం స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతూ ఉంది. సుమారు 1000 సంవత్సరాల తర్వాత భారతదేశం తన బానిస సంఖ్యలను తెంచుకొని నిజమైన భారతదేశంగా పరుగు పెట్టబోటానికి సిద్ధంగా ఉంది. మీలో చాలామంది 9వ తరగతి 10వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీ కళ్ళ ముందుంది. ఎందుకంటే మీ చేతిలో ఉండే ఉద్యోగం అన్న ఉంటుంది, లేదా ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్తో మీరు విడిగా వృత్తి వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు బంగారు బాట ఎన్ఈపి ద్వారా రాబోతూ ఉంది. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఏదైతే ఇక్కడ అంటున్నామో, లేదా సిబిఎస్ఈ ప్యాటర్న్, 12th ప్లస్ 2 అంటామో, అవన్నీ కూడా స్కూల్ ప్రాంగణంలోనే వస్తాయి, ఇక్కడే ఉంటాయి అవన్నీ. నా తెలిసి 1 నుంచి 12వ తరగతి వరకు ఇక్కడే తయారై బయటకు వెళ్తాడు వాడు. వాడి చేతిలో ఒక నైపుణ్యమైనటువంటి విద్య అన్న ఉంటుంది, లేదా ఒక డిగ్రీ అన్న ఉంటుంది, రెండు కూడా అతని జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అలానే భారతదేశంలో ఎన్నో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి, ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ మొదలైనాయి. మేక్ ఇన్ ఇండియా కనుక మనం తీసుకుంటే, గుండు సూది నుంచి చిన్న సైజు, అగ్గిపెట్టి సైజు ఉపగ్రహాన్ని తయారు చేసినటువంటి ఘనత మనకే ఉంది. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలు తయారు చేసింది. ఈ మధ్య చూసే ఉంటారు మీరు పేపర్లో, మనం మొన్న పంపించిన రాకెట్లో సుమారు 18 ఉపగ్రహాలు కనుక పంపిస్తే దాంట్లో స్టూడెంట్స్ చేసిన రాకెట్లు ఎక్కువ ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలు చిన్న వాతావరణం ఎట్లా ఉంటుంది, దాన్ని సింక్రనైజ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటాం ఎలక్ట్రానిక్ భాషలో, దాన్ని తయారు చేసి వాళ్ళు ఇచ్చారు, అది పంపించారు. అంటే గుండు సూది నుంచి ఉపగ్రహాల వరకు కూడా భారతదేశంలోనే తయారయ్యేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ రాబోతూ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో మనకి పీసీబీలు అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాల తయారీ అంతా కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, లేదా తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక నుంచి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నోయిడియాలో, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో
ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఒక ఫ్యాక్టరీ రాబోతా ఉంది, అది యుద్ధ ప్రాతిపదికన. సాధారణంగా అటువంటి పరిశ్రమ రావాలి, అటువంటి పరిశ్రమ పెరగాలి అంటే సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ముందు చూపు చర్యతో కేవలం 5 సంవత్సరాల్లో దాన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతా ఉంది. అంటే అది ఉత్పత్తి కూడా స్టార్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దాంట్లో భాగస్వామ్యులు టాటాస్. టాటాస్ అంటే భారతీయ ఆత్మ, భారతీయ పరిశ్రమలకు ఆత్మ. ఎందుకంటే వాళ్ళు స్వతగాహగా నష్టపోవడానికి సిద్ధపడతారు, కానీ భరతమాతకు అన్యాయం చేయడానికో లేదా భారతదేశాన్ని ద్రోహం చేయడానికో ఇప్పుడు కూడా సిద్ధపడరు. అది మనం గర్వించేటువంటి విషయం. దానికి పార్ట్నర్షిప్ ఒక టాటాస్. అలానే తైవాన్ నుంచి ఫాక్స్ కాన్ అనేటువంటి పరిశ్రమ ఆల్రెడీ చెన్నైలో ఉంది. చిన్న పరిశ్రమ ఉంది, చిన్నదే కాదు చాలా పెద్ద పరిశ్రమ. అది యాపిల్ ఫోన్, మన ఐఫోన్ అంటాము, దాని విడిభాగాలు చేస్తూ ఉంది. అది తన విస్తరణలో భాగంగా మళ్ళీ నోయిడాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ కట్టబోతూ ఉంది. అట్లానే ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ తయారీదారు, ఎగుమతిదారుగా అవతరించాం. సో ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తు తరానికంటే మీ ఇప్పుడు ఎవరైతే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఉన్నారో వాళ్ళంతా కూడా స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. సో ఇది చాలా అత్యంత గర్వించే విషయం. ప్రత్యేకించి ఇటువంటి స్కూల్ నుంచి తయారైనటువంటి పిల్లలు, ఎందుకంటే నేను సుమారు 5 సంవత్సరాల డేటా చూశాను. ఇప్పుడు ఏ సంవత్సరం కూడా 99% పాస్అవుట్ లేదు, తక్కువ లేదు. 99%, కొన్ని సందర్భాల్లో 100% మండలంలో మొట్టమొదటి స్థానం. ఇవన్నీ కూడా ఈ స్కూల్కే సాధ్యం అన్నట్టు అనిపిస్తూ ఉంది. ప్లస్ మండలంలో మొదటి స్థానం. కరోనాలో అయితే కనుక 100% ప్యాస్ 2 సంవత్సరాలు కూడా. సో ఇది కూడా చిన్న ఫీట్ ఏం కాదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పేసి మనం ఈ మధ్య వస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్లో అగ్గిపెట్టె లాంటి చిన్న చిన్న తరగతి గదులు, వాళ్ళకి మనోవికాసానికి ఆటలు ఉండవు, పాటలు ఉండవు, ఇట్లాంటి చక్కగా స్కిల్ నేర్పేటువంటి ఎటువంటి చేష్టలు ఉండవు. అక్కడ మహా ఆడితే వాళ్ళ చేత క్యారం బోర్డు చదరంగం ఆడిస్తారు, అంతే. నేను చూశాను ప్రత్యక్షంగాను. కానీ ఇంత శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఇంత పెద్ద వాతావరణం, ఇంత పెద్ద స్కూల్స్లో నుంచి మీరు బయటకు వెళ్తున్నారంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు గర్వించేటువంటి విషయమే కాకుండా జీవితంలో స్థిరపడే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక చూశాను సౌత్ ఏషియాలోనే ఫస్ట్ అని చెప్పేసి 10th క్లాస్ చదివినటువంటి ఒక కుర్రాడు. సో ఎంత టాలెంట్ ఉంది మన దగ్గర, ఆ టాలెంట్ అంతా కూడా బయటకు రాబోతూ ఉంది. అలానే చరిత్ర కూడా మనం ఇప్పుడు దాకా వేటగాడు రాసిన, మనల్ని వేటాడినటువంటి వ్యక్తులు రాసినటువంటి చరిత్ర చదివాం. ఇక నుంచే మనం చదవబోయే చరిత్ర సింహం రాసే చరిత్ర, వేటాడబడినటువంటి సింహం రాసేటటువంటి చరిత్రను మనం చదవబోతూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా మానసికంగా బానిసత దేశం కాదు మనది. ఎప్పుడు కూడా మానసికంగా అత్యున్నతలం మనం. మనం కూడా స్వయమేవ మృగేంద్రత అంటాం. మనం ఎప్పుడు కూడా సింహాల్లోనే ఉన్నాం, సింహాల్లోనే బతికాం ఈ రోజు కూడాను. ఎందుకంటే పరాయి మతాలు సుమారుగా 1000 సంవత్సరాలు మన మీద దాడి చేసినా కూడా మన అస్తిత్వాన్ని కోల్పోకుండా, మన హిందూ ధర్మాన్ని కోల్పోకుండా మన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉన్నాం, వాళ్ళని ఎదురిస్తూ కూడా. సో అటువంటి గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నటువంటి దేశము, ఆ దేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడతా ఉన్నాము. మనం ఒక్కలే కాదు గర్వపడతా ఉంది. ఇప్పుడే చరిత్ర బయటకు వస్తూ ఉంది. మీరు చాలా చిన్నపిల్లలు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను. సుమారు 3-4 శతాబ్దంలో ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళారు బయటికి. వాళ్ళని రామా జిప్సిన్స్ అనేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత యూరోప్ దేశాలకు వెళ్ళిన తర్వాత రోమన్ జిప్సిస్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే యూరోపు, ఇటలీ ఆ ప్రాంతంలో రామాని రోమా అంటారు వాళ్ళు. మనమంతా కూడా వాళ్ళతో చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా సంబంధాలు మొత్తం కూడా కట్టయిపోయినాయి. వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మూలాలు కూడా మర్చిపోయారు. అదృష్టవశాత్తు ఒక పెద్ద వ్యక్తి, ఇందాక మన రామ్నాథ్ గారు లాంటి నైజీరియాలో ఉండేటువంటి వ్యక్తి, చార్లీ చాప్లిన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. చార్లీ చాప్లిన్ సరదాగా వెళ్ళారు, మాట్లాడుకున్నారు. యుఎస్లో ఆయన లెఫ్టిస్ట్ అంటారు, అంటే వామపక్ష భావజాలం కొద్దిగా ఉండొచ్చు. కానీ ఆయన ఇంట్లో ఆయన మాట్లాడే భాష మన ఈ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి విని ఆశ్చర్యపోయాడు. ఆంగ్ దేకు అన్నాడు ఆయన. ఆంగ్ దేకు అంటే కళ్ళు చూడు, నాకు దేకు అన్నాడు అంటే ముక్కు చూడు. అవన్నీ కూడా చార్లీ చాప్లిన్ మాట్లాడుతున్నాడు. అదేమన్నా సంస్కృతానికి దగ్గరగా ఉన్నాయి అతను మాట్లాడే మాటలు. అతను కృష్ణాసే ప్రార్థన కరో అన్నాడు. ఇది హిందీనే, సంస్కృతమే. ఎవరికి అర్థం కాలేదు అక్కడ కూర్చున్న అతనికి. ఇదేంటి, ఇతను చార్లీ చాప్లిన్ సంస్కృతం మాట్లాడుతున్నాడు. చాలా కన్ఫ్యూజన్లో పడ్డాడు. అడిగాడు ఆయన్ని, మీరేంటి, మీకు సంస్కృతం వచ్చా లేకపోతే హిందీ వచ్చా ఇంత బాగా మాట్లాడుతున్నారండి.
చెప్పాడు చార్లీ చాప్లిన్. లేదు ఇది మా మాతృభాష, మేము రోమన్ జిప్సీస్ అంటారు మమ్మల్ని, మా యొక్క నోమాడ్ తెగ అంటే సంచార జాతి మాది. జిప్సీలు అంటే అప్పట్లో చాలా వ్యతిరేకత ఉండేది, సుమారు 15-16 శతాబ్దంలో జిప్సీస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి బోర్డులు ఉండేవి దేశాల్లోనూ రెస్టారెంట్స్లో. సో మేము రోమన్ జిప్సీస్, మేము రోమన్స్ అని చెప్పుకుంటాము కానీ మా భాష ఇదే అన్నారు. సరే దాని మీద పరిశోధన జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు, చార్లీ చాప్లిన్ ఎల్విస్ ప్రెస్లీ, ఎల్విస్ ప్రెస్లీ అంటే అత్యద్భుతమైనటువంటి పాటగాడు ఆయన. యూల్ బ్రిన్నర్, యూల్ బ్రిన్నర్ అంటే 10 కమాండ్మెంట్స్ సినిమా చూస్తే కనుక అర్థమవుతుంది, బోడిగుండుతో ఉంటాడు విలన్ హాలీవుడ్లో. వీళ్ళంతా కూడా రోమన్ నామెడ్సే, రోమన్ జిప్సీసే. సో దీని మీద ఒక పరిశోధన జరిగింది. పరిశోధన జరిగినప్పుడు అదృష్టవశాత్తు ఆ రోజున ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ రోమన్ జిప్సీస్ గురించి విని వాళ్ళని పిలిపించారు, ఢిల్లీ పిలిపించారు. ఢిల్లీ పిలిపించి మా వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా లేదా, డిఎన్ఏ మ్యాచ్ అయింది, డిఎన్ఏ పరీక్షలు చేశారు, సిసిఎంబీఐ సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉంది, డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఆశ్చర్యపోయారు, వీళ్ళంతా కూడా భారతదేశం నుంచి 3-4 శతాబ్దాల్లో వలస వెళ్ళినటువంటి వాడు. రాముడి యొక్క కథను ఎట్లా అయితే ఇక్కడ మనం బుర్రకథల రూపంలో హరికథల రూపంలో ప్రచారం చేస్తూ ఉంటామో వీళ్ళంతా కూడా అటువంటి తెగలు చెంది యూరోపు, ఏ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా డిఎన్ఏలో మ్యాచ్ అయినాయి. 1970, 71, 72 మూడు సంవత్సరాలు వరుసగా ఢిల్లీ, బాంబే, మద్రాస్ 3 చోట్ల కూడా వీటి మీద సమావేశాలు నిర్వహించారు. సో ఈ చరిత్ర అంతా కూడా మీరు చదవబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. మనది అంత అద్భుతమైన చరిత్ర. మనము ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మనం ఉండేలా చేసింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మెకాల వ్యవస్థ. మనం అట్లా ఆ వ్యవస్థ నుంచి బయటపడబోతున్నాము. మనం గర్వించే సిస్టమ్కి, మనం గర్వించే చరిత్రలోకి మనం ప్రయాణం చేయబోతా ఉన్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రాఘవ గారికి ఇంకోసారి ధన్యవాదాలు చెప్తూ జయ శ్రీరాములు.